అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మనకు కంటిరెప్ప కొట్టినంత సేపు అన్న కరెంటు పోతలేదు. జీతం పడ్డట్టే రైతు బంధు పైసలు పడుతున్నాయి. బిందెలెత్తుకొని బజార్ల పొంట నడిచిపోయి అక్కర లేదు. అతుకుల బొంతల రోడ్లు లేవు. సర్కారు దావు కండ్ల కాన్పుల కోసం ఎట్ల లైన్లు కడుతున్నారో చూస్తేనే ఉంటుంది. కళ్యాణ లక్ష్మి రానోళ్ళు లేరు. 2016 రూపాయల పింఛన్ తీసుకునేవాళ్ళు లేరు. ఎండిపోయిన బోరు లేదు. తడిదలగని జాగలేదు. మరి ఇన్ని వేస్తున్నలను యాది పెట్టుకోవాలన్నా అద్దా రైతన్నలు, మీరే ఆలోచించుకోవాలి అని అంటున్నాడు మంత్రి రామన్న. సంక్షేమముల దేశానికే రోల్ మోడల్ అయింది మన తెలంగాణ. దేశంలో ఉన్న కడమ రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టుకుంటున్నాయి. తలసరి ఆదాయంలో అందరికంటే మేటి అనిపించుకున్నారు. కంపెనీలు పెట్టుబడి పెట్టేటోళ్లకు స్వర్గధామం లెక్క మారిపోయింది. రైతులు సుభిక్షంగా ఉంటున్నారు. ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయి. కరెంటు కోతల తిప్పలు లేవు. అర్ధమరాత్రి పొలాల పొంటి తిరిగే రోజులు లేవు. నడిచి నడిచి బోర్లు దమ్ము తీస్తున్నాయి, కానీ కరెంట్ అయితే పోతలేదు. ఎండాకాలంలో కూడా నిండుగా కాలువలు వారుతున్నాయి. ఊరూరా నున్నటి రోడ్లున్నాయి. పచ్చడి చెట్ల వనాలు తయారైనాయి. వైకుంఠ ధామాలున్నాయి. దావకాన్లు ప్రైవేటు ధీటుగా పనిచేస్తున్నాయి. చేపల సంపదల మత్స్యకారులకు చేతి నిండా పని దొరుకుతున్నది. గొర్రెల పెంపకంతోటి యాదవన్నలకు ఆర్థిక పరిపుష్టి దొరికింది. బీడీ కార్మికుల పింఛన్లు నేతన్నలకు ఆసరా ఒక్కటా రెండా. కేసీఆర్ సార్ పాలనల సంక్షేమం అందనోళ్ళు లేరు. అడగందే అమ్మైనా పెట్టదు, కానీ ఎవ్వరు అడగకుంటేనే అందరి గోస తీర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆర్ సారే. మరి అసొంటి పాలన మళ్ళా మనకు కావాలనా అద్దా అని మంత్రి రామన్న ఓటర్లను అడుగుతున్నాడు. ఏది కావాలనో ఆలోచించు రైతన్న. కేసీఆర్ గారు కడుపు నిండిస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావాలనా, లేక కర్ణాటకల కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాలనా, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన 3 గంటల కరెంటు కావాలనా? ఆలోచించు తెలంగాణ రైతన్న. 6 దశాబ్దాలు ఆగం చేసినోళ్ళు కావాలనా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మళ్ళా ఆ రోజులు రావాలనా? లేదా రైతు బంధునిచ్చి, రైతు బీమా తెచ్చి, చెరువులు బాగు చేసి, ప్రాజెక్టులు కట్టి, నెర్రలు వారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాలనా? మీ చేతిలోనే ఉన్నది. ఓటు అనే ఆయుధంతోటి జూట మాటలు చెప్పుకుంటా అచ్చేటోళ్ళను తరిమికొట్టుండ్రని పిలుపునిస్తుండు. ఓటర్లారా, చూస్తుండ్రు కదా, మనకు మంచి చేసేటోళ్ళెవలు, ముంచేటోళ్ళెవలన్నది మనమే ఆలోచించుకోవాలి.